అమ్మా ఎంత గొప్ప నవ్వు నవ్వావు అమ్మా, చిన్న చిరునవ్వు నవ్వావు అమ్మా. నీ చిన్న చిరునవ్వు ఎంత పవిత్రంగా ఉందో తెలుసా? అమ్మ నవ్వితేనే ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంటుంది అమ్మ నవ్వు. అసలు ఆ అమ్మ నవ్వు, అమ్మ ఉండడం, అమ్మ ప్రేమ, అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో గొప్ప అదృష్టం. అది ఒకసారి కోల్పోయినవాడు మళ్ళీ పొందాలి అంటే అమ్మ లాంటి వాళ్ళు ఉంటారేమో, కానీ అమ్మగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రం అమ్మ ఒక్కతే. ఆ అమ్మ ప్రేమ దొరకాలి అంటే మళ్ళీ జన్మెత్తాలంతే. అమ్మ అమ్మే లోకంలో, అమ్మ స్థానం లాంటి స్థానం ఇక ఉండదు. అందుకే అమ్మ చిరునవ్వు అంత పవిత్రంగా ఉంటుంది, అంత ప్రేమగా.